गुड मॉर्निंग चिल्ड्रेन, हाउ आर यू? आई होप ऑल आर सेफ एट होम. अंदर इंटर जाग्रत उन्नारा? ओके, चदुतुन्नारा? इच्चिन होमवर्क आ रोज ए रोज आ रोज चदुवुकुंटुन्नारा? वीडियो चूसी ए रोज वीडियो आ रोज चूसी ए रोज स्पेलिंग्स आ रोज चदिवेसुकोवाली. ఓకేనా? ఆ స్పెల్లింగ్స్ ఆ ఫ్యామిలీ వర్డ్స్ ఫైవ్ టైమ్స్ రాసుకొని చూడకుండా ఒకసారి రాసుకోండి. ఓకేనా? నౌ వి ఆర్ ఇన్ ఫోర్త్ లెసన్. మనం ఏ లెసన్ నేర్చుకుంటున్నాం? ఫోర్త్ లెసన్. అవునా? ఫోర్త్ లెసన్ పేజ్ నెంబర్ 49 టిల్ 48 వి కంప్లీటెడ్. మనం 48 పేజ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. అవునా? నౌ టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ पेज नंबर 49. इन पेज नंबर 49 विच फैमिली वर्ड्स आर देर? ए फैमिली वर्ड्स ने अकड़ा पेज नंबर 49 लो? आईएलएल फैमिली वर्ड्स. इन पेज नंबर 49 आईएलएल फैमिली वर्ड्स आर देर. अवना? ओके, फर्स्ट रीड द सेंटेंसेस. आ सेंटेंसेस चदवंडी विथ द स्पेलिंग. इक टेक्स्ट बुक लो उन्नाई चूडंडी. मीकु टेक्स्ट बुक लो इक्कड उन्नाई कदा ఈ సెంటెన్సెస్. ఈ టూ సెంటెన్సెస్ చదవండి అందరు. అండ్ అబ్జర్వ్ ద పిక్చర్స్ ఆల్సో. ఆ సెంటెన్సెస్ చదువుతా ఆ పిక్చర్స్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు సీ ద మిల్. అక్కడ ఉన్న పిక్చర్లో మిల్ ఏముందది? విండ్ మిల్. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు సీ ద మిల్. జాక్ జిల్ వెంట్ అప్ ద హిల్. హిల్ అంటే కొండ. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఆ కొండపైకి వెళ్ళారు. ఏం చూడడానికి? జాక్ అండ్ జిల్. జాక్ అండ్ జిల్ అనే వాళ్ళిద్దరు ఎవరు? పర్సన్స్. అయ్యి పర్సన్స్ నేమ్స్. జాక్ అనే అబ్బాయి, జిల్. జిల్ అంటే గర్ల్ నేమ్. జిల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ గర్ల్. జిల్ వెంట్ అప్ ద హిల్ టు సీ ద మిల్. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఆ పైన ఉన్న విండ్ మిల్ చూడడానికి వెళ్ళారు. విండ్ మిల్ చూడడానికి వెళ్ళారనమాట. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు సీ ద మిల్. నౌ యు హ్యావ్ టు ఐడెంటిఫై ద ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్. ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి అక్కడ రాయండి. ఒక పేజ్లో రాసుకోండి ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్. జేఐఎల్ఎల్ జిల్ అండ్ నెక్స్ట్ హెచ్ఐఎల్ఎల్ హిల్ అండ్ ఎంఐఎల్ఎల్ మిల్. ఎంఐఎల్ఎల్ మిల్, జేఐఎల్ఎల్ జిల్, హెచ్ఐఎల్ఎల్ హిల్, ఎంఐఎల్ఎల్ మిల్. దీస్ ఆర్ ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్. జిల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. హిల్ ఈజ్ ఎ హిల్ మీన్స్ కొండ. కొండ పైకి పైకి ఎక్కారంట వాళ్ళు. ఏం చూడడానికి? మిల్. విండ్ మిల్ చూడడానికి ఎక్కారు. మిల్ అంటే మనకి ఏదైనా గ్రెయిన్స్ కానీ లేదంటే రైస్ కానీ పౌడర్ చేయాలనుకోండి, అవి మనకి పౌడర్ చేసే ప్లేస్ని ఏమంటారు? మిల్ అంటారు. అలాగే ఇక్కడ ఉన్నది ఏంటి? ఇది మాత్రం విండ్ మిల్. ఎయిర్, ఎయిర్ ఏ డైరెక్షన్లో తిరుగుతుంది, ఎయిర్ ఏ డైరెక్షన్లో వస్తుంది అని చెప్తుంది మనకి. ఎయిర్ ప్యూరిఫయర్, దిస్ ఈజ్ విండ్ మిల్. జిల్, హిల్, మిల్, దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్. దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్. ఇన్ దీస్ వర్డ్స్ విచ్ ఓవెల్ ఈస్ దేర్? ఏ ఓవెల్ ఉంది? ఐ. ఈ అన్నింటిలోనూ కామన్గా ఉన్న ఓవెల్ ఏంటి? ఐ. ఐ ఈజ్ కామన్ ఓవెల్ ఇన్ దీస్ వర్డ్స్. ఓకేనా? నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. డబ్ల్యూఐఎల్ఎల్ విల్, వైఓయూయూ, పిఏవైపే, టిహెచ్ఈ ద, బిఐఎల్ఎల్ బిల్, ఎఫ్ఓఆర్ ఫర్, టిహెచ్ఈ ద, పిఐఎల్ఎల్ పిల్. విల్ యూ పే ద బిల్ ఫర్ ద పిల్? బిల్ అంటే ఏంటి? మనం ఎక్కడికైనా బయటికి షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్తాం, మనం ఏమైనా థింగ్స్ పర్చేస్ చేస్తాం. అవునా? పర్చేస్ చేయడం అంటే కొనడం. అలా పర్చేస్ చేసిన తర్వాత మనకి ఒక దాంట్లో ఒక రిసీట్ లాంటిది, దాంట్లో మనకి మొత్తం ఏమేమి కొన్నామో అన్నీ వేసి ఎడిషన్ చేసి లాస్ట్కి ఎంత అయిందో ఒక బిల్ ఇస్తారు. అవునా? మెడికల్ షాప్కి వెళ్తాం, మనం తీసుకెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని, మన ప్రిస్క్రిప్షన్ అంటే మనకేం కావాలని మెడికల్ షాప్కి వెళ్తాం. అవునా? ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఏ మెడిసిన్ ఎంతో ఇక్కడ రేట్ వేసి టోటల్ ఎంత అయిందో మనకి ఇస్తారు. అవునా? దాన్ని బిల్ అంటారు, దాన్ని బిల్లింగ్ చేయడం అంటారు.
బిల్ టోటల్ అమౌంట్ ఎంత అయింది మనం పర్చేసిన థింగ్స్ ఏంటి క్వాంటిటీ ఎంత క్వాలిటీ అవన్నీ వేసి ఎన్ని క్వాంటిటీ తీసుకున్నాం ఏదైనా సరే ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అని చూసి వాటికి మనీ మనం ఎంత పే చేయాలో మొత్తం మనం ఎన్ని థింగ్స్ తీసుకున్నామో వాటన్నింటికీ కలిపి ఒక సర్టెన్ అమౌంట్ వేస్తారు మొత్తం కలిపి దాన్ని బిల్ చేయడం అంటారు ఆ మొత్తం మనం కలిపి పే చేస్తే దాన్ని బిల్ రూపంలో మనకి ఇస్తారు విల్ యూ పే ద బిల్ ఫర్ ద పిల్ విల్ యూ పే నువ్వు ఆ బిల్కి ఆ పిల్ అంటే ఏంటి పిఐఎల్ఎల్ పిల్ మీన్స్ మెడిసిన్ పిల్ అంటే మెడిసిన్ పిల్స్ అంటారు కదా పిల్స్ అంటే మెడిసిన్స్ పిల్స్ అంటే తెలుసా మీకు మెడిసిన్ మనకి ఏదైనా ఫీవర్ కానీ ఏదైనా హెడేక్ కానీ స్టమక్ ఏక్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చిన్నపిల్లలైతే టానిక్ తీసుకుంటారు అవునా కొంచెం పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారు మెడిసిన్ వేసుకుంటారు అంటే మన బాడీ స్ట్రెంగ్త్ని బట్టి మనం ఎలా తట్టుకుంటామో దాన్ని బట్టి మనకి ఇస్తారు చిన్నపిల్లలు అయితే హెవీ డోస్ తట్టుకోలేరు కదా అందుకని వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వరు వాళ్ళకి ఏమి ఇస్తారు టానిక్స్ ఇస్తారు అవునా సీసాలు సీసాలు తాగేస్తుంటారు కదా దగ్గు వచ్చినా జలుబు చేసినా దాన్ని టానిక్స్ ఇస్తారు అదే మనం కొంచెం బిగ్ అయ్యామనుకోండి మనకు కొంచెం రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది మనకు ఆ మెడిసిన్ పవర్ని తట్టుకునే స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి మనకి మెడిసిన్ పిల్స్ ఇస్తారు అంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు విల్ యూ పే ద బిల్ ఫర్ ద పిల్ మనకి ఆ మెడిసిన్స్కి నువ్వు బిల్ పే చేసావా అని అడుగుతున్నారు అది క్వశ్చన్ మార్క్ ఇచ్చారు చూడండి అది క్వశ్చన్ సెంటెన్స్ కాదు అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇఫ్ వీ పుట్ క్వశ్చన్ మార్క్ దట్ ఈస్ క్వశ్చన్ మనం సెంటెన్స్ లాస్ట్లో కనుక ఫుల్ స్టాప్ కాకుండా క్వశ్చన్ పెట్టామనుకోండి అది క్వశ్చన్ అంటే మనకి ఏదైనా తెలియనప్పుడు పక్క వాళ్ళని అడుగుతున్నాం అనుకోండి దాన్ని క్వశ్చన్ చేయడం అంటారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేశారనుకోండి దట్ ఈజ్ ఏ సెంటెన్స్ ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తే అదేమవుతుంది సెంటెన్స్ అవుతుంది అప్పుడు మనం సెంటెన్స్ లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాలి ఇప్పుడు మనం నువ్వు బిల్ పే చేసావా అని అడుగుతున్నాడు కాబట్టి వీ హ్యావ్ టు పుట్ క్వశ్చన్ మార్క్ అక్కడ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉండాలి అందుకనే అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది ఓకేనా ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఆర్ ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్ ఆ సెంటెన్స్లో ఉన్న ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్ ఏంటి బిఐఎల్ఎల్ బిల్ అండ్ పిఐఎల్ఎల్ పిల్ దీస్ ఆర్ ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్ ఈ అన్ని లెటర్ అన్ని వర్డ్స్లోనూ కామన్గా ఉన్న ఓవెల్ ఏంటి ఐ అన్ని వర్డ్స్లోనూ కామన్గా ఉన్న లెటర్ ఏంటి ఐ దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఐ ఓవెల్ ఫ్యామిలీ వర్డ్స్ ఇవన్నీ కూడా ఏ ఓవెల్ ఫ్యామిలీ వర్డ్స్ ఐ ఓవెల్ ఫ్యామిలీ వర్డ్స్ Now what you have to do? Practice zone 5. You have to fill practice zone 5. Add a letter and form a new word. Akkada meeku word letters ichcharu. Kani first letter blank ichcharu. Avuna? Add ani endukannaru? Manam addition eppudu chestamo? Plus symbol unnappudu add chestam. Akkada madhyalo plus symbol undi chusara meeku additions vachha? Ha? Akkada ప్లస్ సింబల్ ఉంది చూడండి అందుకనే యాడ్ అని ఇచ్చారు యాడ్ చేయడం అంటే ఏంటి రెండు కలపాలి ఇక్కడ ఉన్న లెటర్స్కి మనం ఒక లెటర్ యాడ్ చేసి కలపాలి యాడ్ ఏ లెటర్ ఒక లెటర్ యాడ్ చేయమన్నారు యాడ్ ఏ లెటర్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్ యూ హ్యావ్ టు యాడ్ వన్ లెటర్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్ అక్కడ మీరు కొత్త వర్డ్ ఫామ్ చేయాలంటే ఒక లెటర్ని యాడ్ చేయాలి ఫస్ట్ వన్ ఇక్కడ అన్నీ కూడా ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్సే అన్నీ కూడా ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్ ఫామ్ చేయాలి ఓకే ఫస్ట్ పైన వర్డ్స్ రాసేయచ్చు చూడండి జేఐఎల్ఎల్ జిల్ జేఐఎల్ఎల్ జిల్ జిల్ నేమ్ కాబట్టి క్యాపిటల్ లెటర్ రాయొచ్చు జేఐఎల్ఎల్ జిల్ నెక్స్ట్ బి బిఐఎల్ఎల్ బిల్ నెక్స్ట్ పి పిఐఎల్ఎల్ పిల్ అండ్ లాస్ట్ వన్ ఇంకా ఏమున్నాయి అక్కడ మిల్ మిల్ కానీ పిల్ కానీ ఏదైనా రాయొచ్చు ఎంఐఎల్ఎల్ మిల్ వాట్ యు డూ వాట్ డిడ్ యు డూ ఏం చేశారు మీరు యు హ్యావ్ యాడ్ one letter to given letters meeru ikkada ichina letters ki oka letter add chesi kotta words form chesaru avuna add a letter add cheyadam ante kalapadam
ఈ జే అనే లెటర్ ని ఐఎల్ఎల్ కి యాడ్ చేస్తే ఏమవుతుంది ఒక వర్డ్ ఫామ్ అవుతుంది ఈ లెటర్స్ ని యాడ్ చేస్తే వర్డ్స్ ఫామ్ అవుతాయి జే ఐఎల్ఎల్ జిల్ బిఐఎల్ఎల్ బిల్ పిఐఎల్ఎల్ బిల్ ఎంఐఎల్ఎల్ మిల్ దీస్ ఆర్ ఆల్ ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్ ఓకేనా నౌ టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యు టర్న్ ద పేజ్ పేజ్ నెంబర్ 50 ఐఎన్జి ఫ్యామిలీ వర్డ్స్ ing family words is there read the poem all of you one small poem is there all of you read the poem andara poem chadavandi chris the king k r I s chris t h e the k I n g king chris the king had a bird called zing h a d had a B I R D bird, C L L E D pod, zing, Z I N G, zing. King, Chris the king had a bird called zing. Who loved to sing? Who loved to sing? Who loved to sing? Poor zing broke his wing. Poor Zing broke his wing into a tiny sling unhappy Zing began once more to sing. Began once more to sing. Look here, all of you. Chris the king. K R I S Chris T H E the K I N G king. Chris the king means king name enti Chris. కింగ్ అంటే ఎవరు రాజు రాజు గారు అంటే తెలుసా మీకు క్రిస్ ద కింగ్ కింగ్ నేమ్ క్రిస్ హ్యాడ్ ఎ బర్డ్ కాల్డ్ జింగ్ హ్యాడ్ ఎ బర్డ్ రాజు గారికి ఒక బర్డ్ ఉందంట అక్కడ పిక్చర్లో ఏం బర్డ్ ఉంది దాన్ని ఏమంటారు చెప్పండి గ్రీన్ కలర్లో ఉంది అవునా కేజ్లో గ్రీన్ కలర్లో ఉన్న బర్డ్ ఏంటి ప్యారెట్ అక్కడ కింగ్ కూర్చున్నారు కింగ్ దగ్గర ఉన్న బర్డ్ ఏంటి ప్యారెట్ had a bird called zing a bird pair enti a parrot name zing anta who loved to sing singing means paata paadadu singing ante paadadu zing ki parrot ki paata paadadu ante chaala ishtam anta paata paadutune untadanta same poor zing broke his wing wings ante rekkalu parrot ki em untayi rekkalu untayi avuna a parrot ki chudandi rendu rekkalu unnai ila chaapukoni undi akada avuna Poor Zing broke his wing. Broke అంటే విరగొట్టుకుందంట. దెబ్బ తగిలించుకుంది. దేనికి? Wing. Wings అంటే రెక్కలు. రెక్కకి దెబ్బ తగిలింది. Into a tiny sling. డాక్టర్ గారు వచ్చి నెమ్మదిగా కొంచెం లూజ్ గా wings కదిలేలాగా చిన్నగా కట్టుకట్టారంట. మనకి కూడా ఏం చేస్తారు? చెయ్యి గాని కాలు గాని ఏదైనా విరిగినా ఏదైనా దెబ్బ తగిలితే ఏం చేస్తారు? చిన్నగా తగిలింది అనుకో మమ్మీ వాళ్ళు బ్యాండేజ్ వేసి లేదంటే ఏదైనా క్లాత్ పెట్టి కడతారు. అవునా కొంచెం ఎక్కువగా బ్రోక్ అంటే విరిగిపోవడం బాగా కొంచెం ఎక్కువగా విరిగింది అనుకోండి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే పెద్ద కట్టేస్తారు కదా కథ కొద్దిగా ఏది అని ఇంటూ ఏ టైనీ స్లింగ్ ఆ డాక్టర్ గారు చిన్నగా కట్టుకట్టారంట అండ్ హ్యాపీ జింగ్ ఇప్పుడు తను తన రెక్కల్ని మూవ్ చేయగలుగుతుంది చాలా హ్యాపీగా ఉందంట బిగాన్ వన్స్ మోర్ టు సింగ్ బిగాన్ వన్స్ మోర్ టు సింగ్ ఆ వింగ్కి దెబ్బ తగిలింది కదా ఆ నొప్పికి అది పాడలేకపోయింది ఓకే వెయిట్ సారీ అమ్మా నేను ఇక్కడ ఒక లైన్ రాయలేదు హూ లవ్డ్ టు సింగ్ బ్రోక్ హిజ్ వింగ్ తర్వాత ఇంకొక లైన్ ఉంది ద పెయిన్ డిడ్ స్టింగ్ ద పెయిన్
they sting. The pain they sting. Sting ante kutadam. మనకి ఏదైనా చీమ కానీ బీస్ తేనెటీగలు కానీ కుడితే ఎలా నొప్పి వస్తుంది, తేనెటీగలు కానీ ఏదైనా కుట్టడాన్ని స్టింగింగ్ అంటారు. ఆ కుట్టినప్పుడు మనకి ఎలా పెయిన్ వస్తుంది, అలాగే తన వింగ్ కూడా కదుపుతుంటే నొప్పి వస్తుందంట. నేను ఇక్కడ ఈ లైన్ మిస్ చేశాను. పోర్ జైన్ బ్రోక్ హిస్ వింగ్ ద పెయిన్ డేట్ స్టింగ్. తనకి ఏదో కుడుతున్నట్టుగా చాలా పెయిన్గా ఉందంట ఆ రెక్క విరిగినప్పుడు. ఆ వింగ్ వింగ్ అంటే రెక్క, ఆ రెక్క విరిగినప్పుడు చాలా పెయిన్ వచ్చింది. ఇంటూ ఏ టైనీ స్వింగ్, అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చిన్నగా కట్టుకట్టారు. అండ్ హ్యాపీ జింగ్, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది జింగ్. ఆ కట్టుకట్టినప్పుడు తను ఎక్కువ మూవ్ చేయలేదు కదా, అప్పుడు తనకి పెయిన్ అంతగా తెలియదు. బిగాన్ వన్స్ మోర్ టు సింగ్, అప్పుడు తను పాటలు పాడటం మొదలు పెట్టింది. మళ్ళీ తనకి ఎందుకని పాటలు పాడటం మొదలు పెట్టింది, షీ లవ్ టు సింగ్, తనకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కాబట్టి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఐఎన్జి ఫ్యామిలీ వర్డ్స్. K-I-N-G king, Z-I-N-G zing, S-I-N-G sing, W-I-N-G wing, S-L-I-N-G sling, Z-I-N-G zing, S-I-N-G sing, S-T-I-N-G sting. These are all from I-N-G family words. Even A family words, I-N-G family words. In these sentences, in these words also, one vowel is common is there. One vowel is common. A common vowel ఏంటి చెప్పండి? ఐ ఐ అనే వవెలు కామన్ గా వచ్చింది, అవునా? దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఐఎన్జి ఫ్యామిలీ వర్డ్స్. వాట్ యు హావ్ టు డూ ఇన్ ప్రాక్టీస్ జోన్ 6, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద పిక్చర్స్ అండ్ రైట్ దేర్ నేమ్స్. మీరు ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ నేమ్స్ ఐడెంటిఫై చేసి వాటి నేమ్స్ అక్కడ రాయాలి. చూడండి, ఆ పిక్చర్స్ ఐడెంటిఫై చేయండి ఫస్ట్. Identify the pictures. What is first one? Abbay akkada em chestunadu? Huh? He is singing. Next picture is ring. And third picture is a picture lo unna person evaru? King. A picture lo unna person evaru? King. First one is verb, S-I-N-G, sing. Next one is ring, that is a thing. Last one, person, king. S-I-N-G, sing. Singing ante paatu paadadam, adi verb. Ring ante adi thing, adoka vastu. Ring, manam veli pettukuntam kada rings, ring. K-I-N-G, king ante raju, rajgaru. King, sing, ring and king. These are all from ing family words. మీరు ill family words, ing family words, మీరు ఏవైతే ఇవి నేర్చుకున్నారో ఆ వర్డ్స్ ఒక్కొక్కటి 5 times రాసుకోండి. రఫ్ బుక్లో 5 times రాయండి, రాసి వాటిని చూడకుండా రాయండి. అర్థమైందా? జిల్, మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారు 49 pages లో? 49 pages లో జిల్, హిల్, మిల్, బిల్, పిల్, ఆ వొవెల్ సౌండ్ వర్డ్స్ నేర్చుకోండి. ఐ వొవెల్ సౌండ్స్ ఇవన్నీ, అవునా? ఆ వర్డ్స్ అన్ని స్పెల్లింగ్తో సహా చదివేసుకోండి. 5 times ఒకసారి మీరు రాసుకున్నారనుకోండి, తర్వాత ఒకసారి చూడకుండా రాస్తే మీకు బాగా గుర్తుంటాయి. అలాగే నెక్స్ట్ పేజ్లో ఉన్న ఐఎన్జి ఫ్యామిలీ వర్డ్స్, ఎస్ఐఎన్జి సింగ్, ఆర్ఐఎన్జి రింగ్ అండ్ కేఐఎన్జి కింగ్, ఈ స్పెల్లింగ్స్ కూడా మీరు ఒక 5 times రాసుకోండి. రాసి అప్పుడు చూడకుండా రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ.